స్పెషల్ ఏంటో తెలుసా? నేను ఎర్లీ మార్నింగ్ 6 క్లే చేసేసరికి మొత్తం తేడాగా ఉంది. నాకు తెలియదు బేసిక్ గా, గూగుల్ చేశా వాట్ ఈస్ టుడే స్పెషల్, డేట్ చూపించింది. కింద ఓనర్ నాడు ఏంటండి స్పెషల్ అంటే అప్పుడు చెప్పారు శ్రావణ శుక్రవారం. ఒక్కలే ఎలా వెళ్తుంది చూసి. ఓకే, ప్రజెంట్ నా ఫ్రెండ్ ఊరెళ్ళాడు ది పాయింట్. ఓకే, నిన్న ఇష్యూ ఆఫ్ షేర్స్ చాప్టర్ నెంబర్ 1 స్టార్ట్ చేసాం విత్ ఏ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇట్ సైడ్ నుంచి వచ్చింది. మీలో కొంతమందికి అర్థం కా, ఐ మీన్ వినిపించకపోయినా యాక్టింగ్ స్కిల్స్ బాగా యూజ్ చేసి వినిపించినట్టు నటించారు. థ్యాంక్ యూ ఫర్ దట్. ఒకసారి అది ఒక్కసారి ఒక 2 మినిట్స్ రివైజ్ చేసుకొని వెళ్ళిపోదాం. బిజినెస్ చేయాలంటే ఎవరైనా 3 ఆప్షన్స్ ఉంటాయి, సోల్ ప్రొప్రైటర్షిప్, పార్ట్నర్షిప్, కంపెనీ. సోల్ ప్రొప్రైటర్షిప్ అంటే సింగిల్ పర్సన్ రన్ చేయొచ్చు, పార్ట్నర్షిప్ అంటే 2 ఆర్ మోర్ పర్సన్స్. ఈ 2 స్టార్ట్ చేయడం ఈజీ, కానీ కంపెనీ స్టార్ట్ చేయడం డిఫికల్టీ. ఆర్ఓసీ దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆర్ఓసీ అంటే రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్. వితౌట్ రిజిస్ట్రేషన్ కంపెనీ నువ్వు రన్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, కెన్ ఐ యూజ్ వేర్ ఇస్ అర్జున్? ఓకే, అర్జున్ అండ్ రవితేజ ఫ్రెండ్స్ యాక్చువల్లీ వాళ్ళిద్దరు. హైదరాబాద్లో పుల్లారెడ్డి స్వీట్స్ ఫేమస్ కదా. ఒక నిమిషం ప్లీజ్ ప్లీజ్. సో వాళ్ళిద్దరు ఇక్కడ స్వీట్ షాప్ బిజినెస్ చేద్దాం అనుకున్నారు. పుల్లారెడ్డి స్వీట్స్ లిమిటెడ్ అని ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు. లిమిటెడ్ అనే వర్డ్ యూజ్ చేయాలంటే దట్ షుడ్ బి కంపెనీ, దట్ టు పబ్లిక్ కంపెనీ. సో వితౌట్ రిజిస్ట్రేషన్ దే కెనాట్ పుట్ ఏ లిమిటెడ్ నేమ్. చేస్తే ఏమవుతుంది సార్ అంటే తీసుకెళ్ళిపోతారు, వచ్చి ఇద్దరిని తీసుకెళ్ళిపోతారు, స్వీట్స్ని కూడా తీసుకెళ్ళిపోతారు కొన్నిసార్లు అయితే. నేను వాళ్ళిద్దరు కూడా అమ్మా నీకు చెప్పాలన్నీ. ఓకే, దెన్ నెక్స్ట్ ఎంఓఏ అంటే మూడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కాదా, కాదా మెమరాండమ్ ఆఫ్ ఆర్టికల్స్. ఏఓఏ అంటే అసోసియేషన్ ఆఫ్ ఆటో డ్రైవర్స్ కాదు, ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్. ఈ 2 సబ్మిట్ చేయాలి ఎవరికి? ఆర్ఓసీకి. అప్పుడు ఆర్ఓసీ రిజిస్ట్రేషన్ చేస్తాడు. కంపెనీలో ఓనర్ అవ్వాలంటే ఏం చేయాలి? షేర్ పర్చేజ్ చేయాలి. ఓకే, ఇప్పుడు నేను ఒక 5 మెంబర్స్ నేమ్స్ యూజ్ చేసుకుంటాను, దయచేసి ఎవరు ఫీల్ అవద్దు. ఇట్ సైడ్ పవన్, షణ్ముఖ్, నవంతి, గాయత్రి, గీతిక అండ్ మై సాయి భాస్కర్. వీళ్ళ నేమ్స్ యూజ్ చేసుకుంటున్నాను. పర్ ఈ షణ్ముఖ్, పవన్ అండ్ వీళ్ళిద్దరూ రిలయన్స్ ఇండస్ట్రీస్లో ఒక్కొక్క షేర్ పర్చేజ్ చేశారు. 1111 పర్చేజ్ చేయాలంటే వాళ్ళకి ప్రొసీజర్ తెలీదు. అప్రోచ్ అయ్యారు భాస్కర్ని, తను డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి చెప్పాడు వద్దమ్మా లాస్ అయిపోతావని. కానీ వినలేదు, కానీ వినలేదు వీళ్ళు. ఓపెన్ పర్చేజ్ చేశారు. సరే, ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే షణ్ముఖ్ అండ్ పవన్ మాట్లాడుకుంటున్నారు. అరే నువ్వు క్లాస్ విన్నావా, ఫస్ట్ చాప్టర్ విన్నావా అంటే
అప్పుడు పవన్ ఏం చెప్తున్నాడంటే, ఆయన ఏం చెప్పాడు నేను వింటాను, స్పీడ్గా వస్తాడు, స్పీడ్గా వస్తాడు, నోట్స్ చెప్తాడు వెళ్ళిపోతాడు, సరే రాస్తామని మధ్యలో మళ్ళీ మాట్లాడతాడు, నేను వినాలా రాయాలా చెప్పు. అందుకోసం మళ్ళీ రివిజన్ చేస్తాడు కదా మొన్న, అది విన్నామంటే విన్నాను అన్నాడు. ఇప్పుడు ఒక పాయింట్ చెప్పాడు నీకు గుర్తుందా, షేర్ హోల్డర్ ఈజ్ ఈక్వల్స్ టు ఓనర్స్ అని చెప్పాడు, గుర్తుందా అన్నాడు. ఎస్ గుర్తుంది. అంటే ఇప్పుడు మన ఇద్దరం రిలయన్స్కి ఓనర్స్ రా అన్నాడు. ఓకే, కట్ చేసి కెమెరా ఇటువైపు తిప్పితే వీళ్ళ ముగ్గురు రూమ్మేట్స్. పాపం ఆ గీతికాకి నా మీద మంచి ఒపీనియన్ ఉంది. వీళ్ళిద్దరూ డిస్కస్ చేసుకుంటున్నారు, క్లాస్కి వస్తే కనీసం గుడ్ ఆఫ్టర్నూన్ కూడా చెప్పడు సార్ అని, అది ఫీల్ అయిపోతున్నారు గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పట్లేదని. అప్పుడు గీతిక విని అక్కడికి వచ్చింది, నీకు గుడ్ ఆఫ్టర్నూన్ కావాలా క్లాస్ కావాలా, సార్ వల్ల మీరు రిలయన్స్ షేర్స్ పర్చేజ్ చేశారు, సార్ వల్ల కదా మీరు ఓనర్స్ అయ్యారు, అంటే మేము ఎక్కడ ఓనర్స్ అయ్యాం, షేర్ హోల్డర్సే కదా, అంటే నువ్వు క్లాస్ వినలేదు, షేర్ హోల్డర్స్ అంటే ఓనర్సే అని గీతికోలు ఇద్దరికీ చెప్తే ఓకే. వీళ్ళిద్దరికి ఒక పాయింట్ ఇద్దరికి స్ట్రైక్ అయింది, ఫోర్ మెంబర్స్కి. వీళ్ళిద్దరూ కలిసి ట్రెండ్స్కి వెళ్ళారు, రిలయన్స్ ట్రెండ్స్కి. వీళ్ళిద్దరూ రిలయన్స్ జ్యువెలరీకి వెళ్ళారు. ఓకే, వీళ్ళిద్దరూ ట్రెండ్స్ లోపలికి వెళ్ళి, బాబు ఇక్కడ మేనేజర్ ఎవరమ్మా అన్నాడు పవన్. అంటే మేనేజర్ రాగానే మొత్తం అన్ని ఒక టూ సెట్స్ ప్యాక్ చేసామ్మాను. ఓకే, ఇది పెద్ద బిజినెస్ లాగానే ఇద్దరికి రెండు డ్రింక్లు ఇచ్చి కూర్చోబెట్టి రేసీ ఆన్ చేశా. వాళ్ళు ప్యాక్ చేస్తున్నారు, కెమెరా ఇటువైపు తిప్పితే ఇది జ్యువెలరీ షాప్కి వెళ్ళారు, మొత్తం అన్ని ప్యాక్ చేసేన్నారు ఇద్దరు. ఇద్దరికి రెండు కోకోనట్స్ ఇస్తే డ్రింక్స్ ఇస్తే తాగుతున్నారు వీళ్ళిద్దరు. బిల్ వచ్చింది వీళ్ళది, పాపం వీళ్ళకి ఏం తెలియదుగా 50,000 అయింది. బిల్ నేను ఎందుకు పే చేస్తాను, యు నో హూ ఆమ్ ఐ, ఐమ్ ఓనర్ ఆఫ్ దిస్ రిలయన్స్ ఇండస్ట్రీస్. అంతే కదా నేను చెప్పింది, అదే కదా ఓనర్ అని చెప్పాను కదా, ఓనర్ ఎప్పుడైనా పే చేస్తాడా ఓనర్? నో. వీళ్ళిద్దరు కూడా అంతే, 20 lakhs అయింది బిల్లు. ఫోన్ ఓపెన్ చేసి ఇదిగో రెండు షేర్లు ఉన్నాయి చూడు అంటున్నారు. ఫస్ట్ ఏం చేస్తారంటే వాళ్ళు హండ్రెడ్కి డైల్ చేస్తారు. తర్వాత ఏం చేస్తారంటే ఆ కోకోనట్ డబ్బులు అడుగుతారు, వాళ్ళకి డ్రింక్కి డబ్బులు అడుగుతారు. ఇవ్వాలంటే కొడతారు ఖచ్చితంగా, ఎందుకు నువ్వు వాళ్ళ టైం వేస్ట్ చేశావు, ప్యాక్ చేశారు బిల్ ఇచ్చేశారు. సో వీళ్ళు నలుగురు హట్ అయిపోయారు, ఈయనకి ఏ అకౌంట్స్ రాదు, ఏదో చెప్పేస్తున్నాడు అంతే, ఏదో లాస్ట్ టైం ఓకే చెప్పాడు కానీ ఇది ఏం లేదు, అది తప్పు చెప్తున్నాడు, అసలు ఓనర్ షేర్ హోల్డర్స్ కాదు అని నాకు ఫోన్ చేశారు నలుగురు ఒకేసారి. కాన్ఫరెన్స్ తీసుకున్నారు, చెప్పండి అమ్మ సార్ మీకు ఏం రాదు సార్, మీరు దయచేసి మానేయండి టీచింగ్. ఏమైందమ్మా మీ వల్ల నేను స్టేషన్లో ఉన్నాను సార్, నా పరువు పోయింది. సో అప్పుడు నేను పిలిచి, నువ్వు కొంచెం తొందరపడ్డావు, నువ్వు ఓనర్వే కానీ నీకు నెట్ అసెట్స్లో షేర్ ఉంటుంది కానీ బిజినెస్లో కాదు. నెట్ అసెట్స్ అంటే నాకు తెలియదు సార్, నేను చెప్తా ఉన్నాగా, అసెట్స్ మైనస్ లయబిలిటీస్. నీ షేర్ ఓన్లీ నెట్ అసెట్స్లో ఉన్నాయి కానీ బిజినెస్లో కాదు. ఓకే, దట్ ఈజ్ ఆ ఫైనల్ పాయింట్. తర్వాత నేను డిస్కస్ చేశాం నామినల్ క్యాపిటల్ ఆర్ ఆథరైజ్డ్ క్యాపిటల్, దెన్ ఇష్యూడ్ క్యాపిటల్, సబ్స్క్రైబ్డ్ క్యాపిటల్, కాల్డ్ అప్ క్యాపిటల్, పెయిడ్ అప్ క్యాపిటల్ అండ్ కాల్స్ ఇన్ అరియర్స్. నామినల్ క్యాపిటల్ అంటే రిజిస్టర్డ్ క్యాపిటల్, ఇష్యూడ్ క్యాపిటల్ మీన్స్ కంపెనీ ఆఫర్డ్ టు ది పబ్లిక్, సబ్స్క్రైబ్డ్ మీన్స్ రిసీవ్డ్ ఫ్రమ్ ది అప్లికేషన్ ఫ్రమ్ ది పబ్లిక్, కాల్డ్ అప్ మీన్స్ కంపెనీ కాల్ దట్ ఈస్ కాల్డ్ డిమాండెడ్ బై ది కంపెనీ, పెయిడ్ అప్ మీన్స్ అమౌంట్ పెయిడ్ బై ది షేర్ హోల్డర్స్, అరియర్స్ అంటే కాల్ చేసాం నాట్ ఎట్ పెయిడ్.
ఏంటి ఏదో ఏదో 11th ఏదో స్పోర్ట్స్ మీ దగ్గర మెటీరియల్ ఉంది కదా. టూ ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేసాం నిన్న. ఓకే, కంపెనీకి మనీ కావాలంటే షేర్స్ ఇష్యూ చేయొచ్చు లేదా డెట్కి వెళ్ళొచ్చు. కంపెనీ ఎప్పుడు పడితే అప్పుడు షేర్స్ ఇష్యూ చేయొచ్చు సార్. బిగ్ అమౌంట్ అయితే ఇష్యూ చేస్తుంది, స్మాల్ అమౌంట్స్ అయితే లోన్స్ తీసుకుంటాను. నిన్న మనం రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్స్ చూసాం కదా, ప్రైస్ ఎంత ఉంది గుర్తుందా? 2595 కదా. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 2505 కదా, 25 ఏదో తేడా ఉంది. ఇప్పుడు ఎంత ఉంది? టూ ఫైవ్ త్రీ ఫోర్ ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా? ఇది ఇది కదా నేను డిక్రీజ్ అయింది. 1 lakh ఇన్వెస్ట్ చేస్తుంటే కనుక ఎంత అమౌంట్ లాస్ అయ్యేవాడు? ఆల్మోస్ట్ 2000 లాస్ అయ్యేది. దట్ టు రిలయన్స్ కంపెనీ లాంటి పెద్ద కంపెనీలో. సో దట్ ఈజ్ నాట్ దట్ మచ్ ఆఫ్ ఈజీ. ఓకే, కంపెనీ ఫర్ ఎగ్జాంపుల్ షేర్స్ ఇష్యూ చేయాలనుకుంటుంది, 10,000 షేర్స్ ఇష్యూ చేయాలనుకుంటుంది. ఓకే, ఏం చేస్తారు సార్ అంటే ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తారు. వీఆర్ సో అండ్ సో కంపెనీ, వీఆర్ రెడీ టు ఇష్యూ 10,000 షేర్స్, యూ కెన్ సెండ్ యువర్ అప్లికేషన్స్ అని. మినిమమ్ 90% ఆఫ్ షేర్ క్యాపిటల్ అప్లికేషన్స్ రీచ్ అవ్వాలి. అంటే ఎన్ని? మినిమమ్ 9,000 షేర్స్కి అప్లికేషన్స్ రావాలి. రాలేదంటే యూ హ్యావ్ టు రిఫండ్ ఆల్ ద మనీ టు ది అప్లికెంట్స్. దిస్ 90% ఈజ్ కాల్డ్ మినిమమ్ సబ్స్క్రిప్షన్. వరకు కావాలంటే నోట్ చేసుకోవచ్చు కొత్త వాళ్ళు. ఇఫ్ యూ నీడెడ్ మినిమమ్ సబ్స్క్రిప్షన్ 90%. దెన్ వీ డిస్కస్డ్ అప్లికేషన్ మనీ, అలాట్మెంట్ మనీ, ఫస్ట్ కాల్, సెకండ్ కాల్ అండ్ ఫైనల్ కాల్. యా, ఇక్కడ నుంచి అకౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. కొంచెం కేర్ఫుల్గా వినండి. మీ మెటీరియల్లో ఎంట్రీస్ ఉంటాయి, మళ్ళీ మీకు నోట్ చేయడం అంటే కష్టం కదా, మెటీరియల్లో చూసుకోండి. మీరందరూ ఆల్రెడీ సిఎంఏ ఫౌండేషన్ కష్టపడి చదివి పాస్ అయ్యారు కాబట్టి మీకు జర్నల్ ఎంట్రీస్ అండ్ అకౌంటింగ్ మీకు బాగా ఎక్స్పర్ట్ ఉంది కాబట్టి కొంచెం నాకు తెలిసి నేను చెప్తాను. నాకు తెలిసింది అసెట్స్ ఆల్వేజ్ డెబిట్ బ్యాలెన్స్, జనరల్గా లయబిలిటీస్ అండ్ క్యాపిటల్ క్రెడిట్ బ్యాలెన్స్. డెబిట్ క్రెడిట్, అసెట్ కనుక ఇంక్రీజ్ అయితే డెబిట్, ఎందుకంటే డెబిట్ బ్యాలెన్స్ కాబట్టి. డిక్రీజ్ అయితే రివర్స్ క్రెడిట్.
లయబిలిటీస్ అండ్ క్యాపిటల్ క్రెడిట్ బ్యాలెన్స్ కాబట్టి ఇంక్రీజ్ అయితే అగైన్ క్రెడిట్, డిక్రీజ్ అయితే డెబిట్. ఓకే, ఇది తెలిస్తే చాలు ఎంట్రీస్ నోట్ చేసేయచ్చు. ఫస్ట్ ఏం జరుగుతుంది, ఆఫర్ చేస్తాం పబ్లిక్, ఎంట్రీ రాస్తాం, ఆఫర్ చేస్తే నో అప్లికేషన్స్ అమౌంట్ వస్తుంది. ఐఎమ్ రిసీవింగ్ మనీ ఫ్రమ్ ది పబ్లిక్ త్రూ బ్యాంక్, సో డెబిట్ బ్యాంక్ అకౌంట్. నీకు కొంచెం కొంచెం 2 ఇయర్స్ బ్యాక్కి వెళ్తే నువ్వు నీ ఫౌండేషన్ నేర్చుకొని ఉంటావు డెబిట్ వాట్ కమ్స్ ఇన్ అని. సో బ్యాంక్ అకౌంట్ టు షేర్ అప్లికేషన్ అకౌంట్ ఈజ్ మై లయబిలిటీ. ఎందుకు లయబిలిటీ సార్ అంటే నేను వాడికి క్యాపిటల్ అలాట్ చేయాలి ఆర్ ఎల్స్ రిఫండ్ ఇచ్చేసేయాలి, దట్ ఈజ్ మై లయబిలిటీ, దట్ మీన్స్ కంపెనీస్ లయబిలిటీ. సో ఐ క్రెడిటెడ్ దిస్ లయబిలిటీస్ అకౌంట్. సో అప్లికేషన్ మనీ రిసీవ్డ్ ఎంట్రీ ఈజ్ బ్యాంక్ అకౌంట్ డేటర్ టు షేర్ అప్లికేషన్ అకౌంట్, దిస్ ఈజ్ మై లయబిలిటీ. మేబీ క్యాపిటల్ ఐ మీన్ ఆయనకి అలాట్ చేయొచ్చు, లేదా అమౌంట్ రిఫండ్ ఎప్పుడు రిఫండ్ చేస్తాం, వెన్ దెర్ ఈజ్ నాట్ రీచ్ మినిమం సబ్స్క్రిప్షన్, 90% రీచ్ అవ్వకపోతే వీ హ్యావ్ టు రిఫండ్ దట్ మనీ టు ది అప్లికెంట్స్. $10,000 ఇష్యూ చేసాం, $11,000 వచ్చాయి అప్లికేషన్స్, ఏం చేయాలి, ఈ 1,000ని రిఫండ్ చేసేసేయాలి. ఎంట్రీ ఏమవుతుంది, రివర్స్ అవుతుంది ఎంట్రీ, అప్లికేషన్ టు బ్యాంక్ రివర్స్. 10,000 వచ్చాయి, ఇప్పుడు ఏం చేయాలి, వాళ్ళకి అలాట్ చేయాలి. అలాట్ చేయాలంటే ఈ లయబిలిటీ అకౌంట్ని క్యాన్సిల్ చేసేయాలి. క్యాన్సిల్ చేయాలంటే ఏం చేయాలి, రివర్స్ చేయాలి, డెబిట్ చేయాలి. కొత్త అకౌంట్ క్రియేట్ చేస్తున్నాను, దట్ ఈజ్ కాల్డ్ క్యాపిటల్. కొత్త వాడు ఉంది సార్ సెక్యూరిటీస్ ప్రీమియం నాకు తెలియదు సార్, అందుకే కదా నేను ఉన్నది. ఫేస్ వాల్యూ అంటే నిన్న రిలయన్స్ చూసాం ఎంత ఉంది, 10 రూపీస్ ఉంది. ఇష్యూ ప్రైస్ అంటే ఎంత ఏమైనా ఆఫర్ చేస్తుంది దాన్ని ఇష్యూ ప్రైస్ అంటారు. ఈక్వల్స్ టు ఫేస్ వాల్యూ అంటే దట్ ఈజ్ కాల్డ్ ఎట్ పార్. ఫేస్ వాల్యూ 10 రూపీస్ ఉంది, ఇష్యూ ప్రైస్ 9 రూపీసే ఉంది, డిస్కౌంట్. ఫేస్ వాల్యూ 10 రూపీస్, ఇష్యూ ప్రైస్ 20 రూపీస్ ప్రీమియం. యాజ్ పర్ కంపెనీస్ యాక్ట్ దిస్ ఈజ్ ప్రోహిబిటెడ్. ఓకే, కంపెనీలో 10 రూపీస్ ఉంది, నేను 2 లాక్స్ ఇవ్వాలనుకుంటున్నాను, ఇవ్వచ్చా? కంపెనీ ఫేస్ వాల్యూ 10 రూపీస్ ఉంది, ఇష్యూ ప్రైస్ 2 లాక్ ఇవ్వచ్చా? దెర్ ఈజ్ నో లిమిట్ ఆన్ ప్రీమియం. దీని గురించి మాట్లాడాలంటే ఒక కేసులా చెప్పాలి. నేను ఫస్ట్లో కొంతమంది చెప్పాను, కొంతమంది మిస్ అయిపోయారు, మళ్ళీ చెప్తా. హీఈస్ ప్రజెంట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ వన్ ఆఫ్ ది స్టేట్ ఇన్ అవర్ ఇండియా, అవర్ కంట్రీ. ఓకే, ఒక స్టేట్కైనా సీఎం ప్రజెంట్. ఆయన మీద ఒక ఎలిగేషన్స్ ఉన్నాయి. ఎలిగేషన్ ఏంటంటే ఒక 1 లాక్ క్రోర్స్ స్కామ్ చేశారని ఒక ఎలిగేషన్ ఉంది, నాట్ ఎట్ ప్రూవ్డ్, దట్ ఈజ్ ఎలిగేషన్. ఫ్యాక్ట్ ఏంటి సార్ అంటే వాళ్ళ ఫాదర్ వాజ్ ఏ చీఫ్ మినిస్టర్ ఇన్ దట్ సేమ్ స్టేట్, వాళ్ళ ఫాదర్ కూడా చీఫ్ మినిస్టరే. సో వాళ్ళ ఫాదర్ సీఎంగా ఉన్నారు, అప్పుడు ఇతను లైమ్ లైట్లో లేరు, అప్పుడు తను బిజినెస్ మ్యాన్, ఇతను కంపెనీస్ ఉన్నాయి. ఎవరికి, ప్రజెంట్ సీఎం, ఈయన ఫార్మర్ సీఎం, ఈయన కంపెనీస్ ఉన్నాయి. వాళ్ళ ఫాదర్ సీఎంగా ఉన్నప్పుడు ఎవరైతే బెనిఫిట్ పొందారో విత్ హిజ్ ఫాదర్, డైరెక్ట్గా వాళ్ళు బ్రైబ్ ఇవ్వకుండా, బ్రైబ్ అంటే డైరెక్ట్గా లంచం ఇవ్వకుండా ఇక్కడ ఇన్వెస్ట్ చేశారు కంపెనీలో. ఇన్వెస్ట్ చేయడం తప్ప, ఇన్వెస్ట్ చేసి కాకపోతే ఫేస్ వాల్యూ 10 రూపీస్ ఉంటే వాళ్ళు కొన్న ప్రైస్ మాత్రం 1 లాక్స్లో ఉంది. యాజ్ పర్ యాక్ట్ దెర్ ఈజ్ నో క్రిమినల్ యాక్టివిటీ, దెర్ ఈజ్ నో వైలెన్స్, దెర్ ఈజ్ నో మిస్కాండక్ట్. యాజ్ పర్ దిస్ కంపెనీ సెట్ దట్ ఈజ్ వ్యాలిడ్. దెర్ ఈజ్ నో రిస్ట్రిక్షన్ ఆన్ ప్రీమియం. ఈయన 1 క్రోర్కైనా ఇవ్వచ్చు, డిపెండ్ అపాన్ కంపెనీ, ఇష్టముంటే పర్చేస్ చేస్తారు, లేదంటే లేదు, దట్ ఈజ్ యువర్ విష్. నా మొబైల్ 2 లాక్స్ అంటున్నా,
ఇష్టం ఉంటే లేదంటే లేదు. ఇక్కడ కూడా కంపెనీ కూడా సేమ్, వాళ్ళు పర్చేజ్ చేశారు. అప్పుడు ఏమైంది, ఇండైరెక్ట్గా బ్రైబ్ అనేది కంపెనీకి వచ్చింది అనేది వాళ్ళ అలిగేషన్. ఈ పర్సన్ ఏమంటారు సార్ అంటే, ప్రజెంట్ సీఎం నా కంపెనీ ఇష్యూ చేస్తా, వాడు ఇన్వెస్ట్ చేస్తాడు, వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం? ఇన్ఫ్యాక్ట్ ఇన్వెస్ట్ చేసిన పర్సన్స్ ఉన్నారు కదా, వాళ్ళు ప్రాఫిట్తో బయటకు వెళ్ళారు కంపెనీ నుంచి. వాడు ప్రాఫిట్ హ్యాపీ, నేను హ్యాపీ, నేను ఎవరిని చీట్ చేయలా, దెన్ వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం? వాళ్ళు ఏమంటారంటే, గవర్నమెంట్ నుంచి బెనిఫిట్ పొందిన వాళ్ళు మీకు ఇక్కడ ఇన్వెస్ట్ చేశారు కాబట్టి ఇండైరెక్ట్లీ దట్ ఈజ్ ఎ క్రిమినల్ యాక్టివిటీని వాళ్ళు అంటారు. సో ప్రజెంట్ కేసు ఈడీ దగ్గర ఉంది. ఈడీ అంటే ఇడ్లీ కాదు, ఈడీ అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అండ్ సిబిఐ దగ్గర ఉంది. వీళ్ళు ఫైనలైజ్ చేయాలి. ఇప్పుడే ఫైనలైజ్ అవుతుంది. ఎప్పుడు ఫైనలైజ్ అవుతుంది తెలుసా? ఒక 10-20-30 ఇయర్స్ తప్ప ఫైనలైజ్ అవుతుంది, జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ సమ్మర్ ఏంటి సార్ అంటే, ప్రీమియం ఎంత అమౌంట్ అని ఉండొచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్ వాల్యూ 10 రూపీస్ ఉంది, ఇష్యూ ప్రైస్ 20. 10 రూపీస్ని ఏమంటాం అప్పుడు? దట్ 10 రూపీస్ ఈజ్ కాల్డ్ ప్రీమియం. దట్ ప్రీమియం ఈజ్ కాల్డ్ సెక్యూరిటీస్ ప్రీమియం. అలాంటి ప్రీమియం ఉంటే కనుక ఆ బ్యాలెన్స్ అమౌంట్ ఇక్కడ క్రెడిట్ అవుతుంది. 12 రూపీస్, 10, 2 రూపీస్. నోట్ చేసుకో మెటీరియల్లో ఇలా 12, 10, 2 అని. ఎంట్రీస్ 1 నిమిషం, 5 మినిట్స్ మళ్ళీ మాట్లాడుకుందాం. ఓకే, 5 మినిట్స్. ఫస్ట్ వన్ అప్లికేషన్ రిసీట్, సెకండ్ వన్ అలాట్మెంట్. రిఫండ్ ఉంటే రిఫండ్ చేస్తాం, అది ఇర్రెలవెంట్. ఇది ఇంపార్టెంట్ అమ్మ, అలాట్మెంట్ మనీ డ్యూ ఎంట్రీ. అంటే మీకు మేడం కాల్ చేస్తారు కదా, ఫీజు పే చేయలేదమ్మా అని, దట్ ఈజ్ కాల్డ్ డ్యూ. ఎంట్రీ రికార్డ్ చేసుకోవాలి ఫస్ట్. అలాట్మెంట్ టు క్యాపిటల్ ప్రీమియం ఉంటే ప్రీమియం. ఓకే, రిసీవ్ అవుతుంది, ఎంట్రీ ఏమవుతుంది, రిసీవింగ్ ఫ్రమ్ బ్యాంక్ కాబట్టి బ్యాంక్ అకౌంట్ డేటా టు షేర్ అలాట్మెంట్. అరియర్స్ అంటే ఎలా డిస్కస్ చేసాం, అరియర్స్ అంటే ఏంటి, మేడం అడిగారు మీరు పే చేయట్లా, దట్ ఈజ్ కాల్డ్ అరియర్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫీజు 50,000, ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 10,000, సెకండ్ ఇన్స్టాల్మెంట్ 20, నెక్స్ట్ 10, అలా. మా శశి దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి, 50,000 ఇచ్చేసాడు కట్టేసుకో ఒకేసారి అని, దట్ ఈస్ కాల్డ్ అడ్వాన్స్. ఓకే, నువ్వు కట్టట్లా ఫోన్ చేసిన, దట్ ఈజ్ అరియర్స్. ఓకే, నెక్స్ట్ సేమ్ రిపీట్ అవుతుంది, కాల్ మనీ డ్యూ, షేర్ కాల్ టు షేర్ క్యాపిటల్, దెన్ రిసీట్ బ్యాంక్ టు కాల్. ఒక్క ఎంట్రీ తర్వాత మాట్లాడతా, ఒక్కసారి నువ్వు ఎంట్రీస్ వరకు చూసుకో, తర్వాత మన ఇద్దరు మాట్లాడుకుందాం. ఓకే, మెటీరియల్ ఎంట్రీస్ చూసుకో ప్లీజ్, ఏదైనా డౌట్ ఉంటే అడుగు. వెళ్ళకి స్క్రీన్ షేర్ చేశాను, పాపం ఏమంటున్నారు ఏంటో. ఎంట్రీస్ నీ మెటీరియల్ ఒకసారి చూసుకోము. ఫస్ట్ అప్లికేషన్ మనీ వస్తుంది, ఎక్స్ట్రా ఉంటే రిఫండ్ ఇస్తాం, దెన్ ట్రాన్స్ఫర్ టు క్యాపిటల్, అలాట్మెంట్ డ్యూ ఎంట్రీ, అలాట్మెంట్ రిసీట్, కాల్ డ్యూ, కాల్ రిసీట్. దీస్ ఆర్ మెయిన్ 6 ఎంట్రీస్ ఉంటాయి. లాస్ట్ ఎంట్రీ నీకు బ్రెయిన్ ఉంటే అర్థమవుతుంది. ఓకే, ఫస్ట్ ఎంట్రీ నేను క్వశ్చన్ అడుగుతాను, మీరు అందరూ ఆన్సర్ చెప్తారు చూడండి, ఎందుకంటే మీ దగ్గర మెటీరియల్ ఉంది కాబట్టి. అప్లికేషన్ మనీ రిసీట్, ఎంట్రీ ఏమవుతుంది, బ్యాంక్ అకౌంట్ డేటా టు షేర్ అప్లికేషన్ అకౌంట్. అలాట్మెంట్ మనీ డ్యూ,
ఇఫ్ దెర్ ఈజ్ ప్రీమియం, ప్రీమియం ఉన్న మారుతుందా? టు ప్రీమియం. సెకండ్ ఎంట్రీ రిఫండ్ ఎంట్రీ, రివర్స్ షేర్ అప్లికేషన్ టు బ్యాంక్, అప్లికేషన్ మనీ డ్యూ, షేర్ అప్లికేషన్ టు షేర్ క్యాపిటల్, ప్రీమియం ఉంటే టు ప్రీమియం, అప్లికేషన్ మనీ రిసీవ్డ్, బ్యాంక్ అకౌంట్ డేటా టు ప్రీమియం వస్తుందా మళ్ళీ? నో, అక్కడ డ్యూలోనే వస్తుంది. సేమ్ ఎంట్రీ, అప్లికేషన్ మనీ రిసీవ్డ్ బట్ అరియర్స్ ఆర్ దేర్, బ్యాంక్ అకౌంట్ డేటర్ కాల్స్ ఇన్ అరియర్స్ అకౌంట్ డేటర్ టు షేర్ అప్లికేషన్ మనీ, అలాట్మెంట్ మనీ రిసీవ్డ్ బట్ అడ్వాన్స్ ఇస్ దేర్, బ్యాంక్ అకౌంట్ డేటర్, బ్యాంక్ అకౌంట్ డేటర్ కాల్స్ ఇన్ అడ్వాన్స్ అకౌంట్ డేటర్ టు అప్లికేషన్ మనీ, ఏది ఉంటే అది అవుతుంది. కాల్ మనీ డ్యూ, సారీ రివర్స్ 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 క్వశ్చన్ ఏమి అడిగాను, అడ్వాన్స్ ఉన్నప్పుడు ఏమవుతుందండి? అడ్వాన్స్ ఉంది, రిసీట్ అయింది, ఏమవుతుంది? బ్యాంక్ అకౌంట్ డెటర్, అడ్వాన్స్ అనేది మనకి లయబిలిటీ అసెట్ కాదు, క్రెడిట్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ శశినే తీసుకుంటాం, మళ్ళీ ఫీజు 50,000, ప్రజెంట్ 10,000 ఇవ్వాలి. మేడం కలిసి 10,000 అడిగారు, మనవాడు ఎంత ఇస్తున్నాడు? 50 వస్తుంది కదా. బ్యాంక్ అకౌంట్ డెటర్ ఎంత అమౌంట్ వస్తుంది నాకు? 50,000. నేను అడిగింది ఎంత? ఓన్లీ 10,000 కాల్ ఇది. రిమైనింగ్ 40,000 ఏంటి? అడ్వాన్స్. ఓకే, కాల్ మనీ డ్యూ ఎంట్రీ ఏమవుతుంది? షేర్ కాల్ అకౌంట్ డేటా టు షేర్ ప్రీమియం ఉంటే టు ప్రీమియం, రిసీవ్డ్ అయితే ఎంట్రీ ఏమవుతుంది? షేర్ కాల్ అకౌంట్. సరిపోతుందిగా, ఎక్కువ అయిపోయింది, హెవీ అయిపోద్ది మళ్ళీ మీకు.